నమస్కారం. నా మనసులోని కొన్ని భావాల్ని మీతో పంచుకోవాలని నా ఈ ప్రయత్నం. అక్షరానికి రెక్కలు లేవు, వాటి అర్థాలకి హద్దులు చెప్పే హక్కులు ఎవరికీ లేవు. ఈ సత్యాన్ని గ్రహించిన అనేక మంది సాహితీవేత్తలు అనాదిగా మనకి అనేక సత్యాలని తమ కృతుల ద్వారా, పద్యాల ద్వారా, రచనల ద్వారా తెలియచేస్తూ వచ్చారు. మన తెలుగు భాషలు, తెలుగు సాహిత్యంలో అలా ప్రయత్నించి చిరకాల ప్రఖ్యాతిని, ఖ్యాతిని, అందరి గుర్తింపుని పొందిన మహనీయులైన కవుల్లో ఒక కవి పాలకురికి సోమనాథుడు. ఈయన క్రీస్తు శకం 13వ శతాబ్దానికి చెందినవారు. 1160వ సంవత్సరం నుంచి 1240వ సంవత్సరం వరకు జీవించినట్టుగా చరిత్ర సాక్ష్యాధారాలు మనకి తెలియజేస్తున్నాయి. ఈయన వరంగల్ జిల్లా దగ్గర జీవించి ఉండేవారని తెలియవచ్చింది. ఈయనకు ప్రత్యేకంగా వీరశైవ మతంతో బంధాలు, ఆ మతతత్వాన్ని జీర్ణించుకున్నటువంటి ఆలోచన ధోరణి ఉండేది. వీరి తల్లిదండ్రులు శ్రీయాదేవి, విష్ణురామదేవుడు, వీరు కూడా వీరశైవ మతానికి చెందినవారు, శైవ భక్తులు. భక్తి గురించి మాట్లాడాల్సి వస్తే భాగవతంలోని 11వ స్కందంలో 14వ అధ్యాయంలో 12వ పద్యంలో ఒక వివరణ ఇస్తారు. యథాగ్ని సుసమతార్చ్యః కర్యోతాంసి భస్మసాత్. దీని అర్థం ఎలా ఉంటుందంటే, భగభగమండే కట్టెలలో ఆ నిప్పుకి కట్టెలు ఎలా కాలి బూడిదైపోతాయో, మీలో భక్తి గనక పుడితే నా పట్ల ఆ దృష్టిని గనక కేంద్రీకరించగలిగితే మీలో ఉన్న చెడు భావాలన్నీ, పాపాలన్నీ కాలి బూడిదైపోతాయి అని భగవంతుడే చెప్పినట్టు మనకి భాగవతంలో వివరించారు. ఈ భావాన్ని ఆకళింపు చేసుకుని అనేక మంది భక్తి కవులు తమ సాహిత్య రచనల్ని చేశారు. ఇలా చేసిన కవుల్లో పాలకురికి సోమనాథుల వారు మొదటి కవుల్లో ఒకరు. వీరిని శివ కవిత్రయం అని పిలిచేవారు. వీరు ప్రఖ్యాతి పొందిన ముగ్గురు కవులు, ఒకరు పాలకురికి సోమనాథుడు, మరొకరు మల్లికార్జున పండితారాధ్యుడు, మూడవ వారు నన్నెచోడు. వీరు రాసిన గ్రంథాలు, గద్యాలు, పద్యాలు, పదాలు ఇవన్నీ ఎక్కువగా వీరశైవ మతానికి చెందినవి. వీళ్లల్లో ప్రజాదరణ పొంది బహుళ ప్రజాదరణలో అగ్రస్థానాన్ని పొందినవారు పాలకురికి సోమనాథుడు. ఆయన తెలుగు, కన్నడ, సంస్కృతం, మహారాష్ట్ర భాషల్లో పాండిత్యాన్ని ఎంతగానో అందుకున్నారు. అలా చేపట్టిన పాండిత్యంతో అనేక గ్రంథాలు రాశారు. ఆయన తెలుగులో రాసిన గ్రంథాల సంఖ్య చాలా పెద్దది. ఉదాహరణకి కొన్ని తీసుకుంటే, పండితారాధ్య చరితం, వృషాధిప శతకం, బసవ శతకం, బసవ రగడ, బసవాష్టకం, బసవ పంచకం, చతుర్విధ వేదసారం, ఇలాగే సంస్కృతంలో కూడా రాశారు. దాంట్లో పండితారాధ్య భాష్యం, రుద్రభాష్యం, వీటితో పాటు కన్నడంలో రాశారు. బసవేశ్వర రగడ, చతుర్విధ రగడ, ఇలాగా అనేక కావ్యాలు రాసి మన జాతికి అందజేశారు. వీటిల్లో కొన్ని కొత్త ప్రయోగాలు కూడా ఆయన అప్పుడు చేశారు.
నిజానికి మన తెలుగు భాషకి ఆదికవి నన్నయ్య అని చెబుతారు. నన్నయ్య గారు సంస్కృత మహాభారతాన్ని తెలుగు చేశారు. ఈయన సోమనాథులు తెలుగులో అనేక కావ్యాల్ని అందించారు. ఈయన చేసిన కొన్ని భాషా ప్రయోగాల్లో రగడ అన్న పదం ఒకటి, అలాగే జాను తెలుగు అన్న పదం ఒకటి ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి, ఇప్పటికీ చరిత్రలో మిగిలి ఉన్నాయి. వీటిని ఆధారం చేసుకుని తర్వాత మన సాహితీ లోకంలో శాశ్వత కీర్తి పొందిన తిక్కన గారు కూడా దీన్ని అనుసరించారని చరిత్ర భాష్యకారులు చెప్తారు. పాలకురికి సోమనాథుల వారు రాసిన ఒక పద్యాలు కొన్ని వినటానికి మనకి అలంకరింపుగా ఆనందంగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే, టట టట టకిట టకిట టక్ టకట టంకాల టక్ టక్కిట టికాల టక టకట టకిట. ఇది వినటానికి ఒకే అక్షరాన్ని పదే పదే చెప్పినట్టుగా అనిపిస్తుంది, కానీ చాలా వివరంగా అర్థం చేసుకుంటే ఒక్కొక్క శబ్దాన్ని మనం కలిపి చదువుకున్నప్పుడు ఈ పద్యం యొక్క అర్థం చాలా విశాలంగా, నిగూఢంగా, గంభీరంగా ఉంటుంది. అల్పమైన పదాలలో అనల్పమైన అర్థాన్ని ధ్వనింపచేసే శక్తి, ప్రతిభ పాలకురికి సోమనాథుంది. అందుకే ఆయన చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారు. ఈనాటికి సోమనాథుల వారిని మనం తలుచుకుని వారి కావ్యాల్ని చదువుకోవాలని ఆతృతపడతాం, ఆశపడతాం. వీటిని మనం అందుకున్నప్పుడు బసవేశ్వరుడి పురాణం, బసవేశ్వరుడి చరిత్ర, వారి శతకం, చతుర్విధ వేదాల వివరాలు, అలాగే మనకి ఇతర భాషల్లోకి తెలుగు ఎంత తేలిగ్గా ప్రవహించగలుగుతుందో కూడా అర్థమవుతుంది. కొండ మీద కురిసిన వాన సెలయేరులా ప్రవహించి నదిలా రూపాంతరం ఎలా చెందుతుందో పాలకురికి సోమనాథుడు గారి భాష కూడా అంత పటిష్టంగా, వేగంగా ప్రయాణించి ప్రవహించి సాహితీ లోకాన్ని సారవంతం చేసింది. దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మనకున్న సాహితీ పిపాస ఎంతగానో తీరుతుంది. పాలకురికి సోమనాథుడి భక్తి వీరశైవ భక్తి. కుటుంబ నేపథ్యంలో వారికి వచ్చినటువంటి ఆ జ్ఞానము, అనుభవము, ఆలోచన ధోరణి ఉన్నప్పటికీ పాలకురికి సోమనాథుల్లో అంతర్గతంగా ఒక విచక్షణ, విశ్లేషణ ఉండేది. దానివల్ల ఆయన అనాదిగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారాల్ని కొంచెం వ్యతిరేకించేవారు. వాటిల్లో తార్కిక శక్తికి చోటిచ్చారు. ఏదైనా ఒక సంప్రదాయాన్ని చెబితే దానికి ఆనుపానులు ఏమిటి, విధి విధానాలు ఏమిటి, ఎందుకు చెయ్యాలి, ఎందుకు చేస్తున్నారు అనేవి తను సాహిత్య రూపంలో ప్రశ్నించారు. ఈ తత్వాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఎప్పటికైనా సాహిత్యం మనకి ఎంతగా ఉపయోగపడుతుందో తెలుస్తుంది. మనం ఎవరైనా చెప్పిన ఒక సత్యాన్ని, ఒక విషయాన్ని కేవలం ఆ పెద్దలు చెప్పారు అన్న ఒక్క నిజాన్ని ఆధారం చేసుకుని అలా నమ్మేసి నడిచి వెళ్ళిపోకుండా దాంట్లో మన తర్కానికి అందే విషయాలు ఏ మేరకు ఉన్నాయి అన్నది తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనకి ఏది సత్యము, ఏది కల్పన అన్న విషయం బోధపడుతుంది. అందుకు సాహిత్యం ఎంతగానో సహాయపడుతుంది. పాలకురికి సోమనాథుడి అనేక రచనలు, పండితారాజుల చరిత్ర ఎంతో ముఖ్యమైనది. పండితులు కూడా చాలా ప్రశంసించి ఆరాధించినటువంటి రచన అది. ఇలాంటివి చదివినప్పుడు, వీటిని అర్థం చేసుకున్నప్పుడు మన పాండిత్యం అభివృద్ధి చెందటమే కాక మన భావన సంపత్తి కూడా
ఇనుమడింపబడుతుంది. భగవంతుడి పట్ల, ఆయన సృష్టి పట్ల, ఆరాధనా భావం పట్ల, ఆరాధనా విధానం పట్ల మన దృష్టి మారుతుంది. అది అభివృద్ధి చెంది మనని మనం సరిగ్గా అర్థం చేసుకునేందుకు తోడ్పడుతుంది. అందుకని ఇలాంటి రచనలు మనం వీలైనంత ఎక్కువగా సేకరించుకొని వాటిని చదివి అధ్యయనం చేస్తే మనకి అన్ని విధాల మేలు జరుగుతుంది. అందులో పాలకురికి శోభనాథులు గారు తెలుగు, కన్నడం, సంస్కృతం, మహారాష్ట్ర ఇలా అనేక భాషల్లో రచనలు చేశారు. వీటిని మనకి ఏది అందుబాటులో ఉంటే అది అందుకోవటం ఆనందకరం. ఈ ఆనందాన్ని మనం పోగొట్టుకోకుండా మీరు కూడా అందుకుంటారని, అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఇది ఈనాటి భావన అని మీకు తెలియజేస్తూ మరో రోజు మరో భావంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.